లక్ష్మణ్ మీద ఒట్టు. సామజవరగమన సినిమా ఆల్రెడీ సూపర్ హిట్, లక్ష్మణ్ దా రా. అండ్ కేశవ్ గారిని రిక్వెస్ట్ ఉంటుంది చేసి ప్లీజ్. వారిని కూడా వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాం. వస్తుండిగా పోరాడు మైక్ ఇవ్వాలి చెప్తున్నాను నేను, మళ్ళీ తొందరగా మంచిగా ఉండాలి లేకుంటే. బ్రో స్టార్ట్ అయింది బ్రో బ్రో అని థియేటర్లో బయట రివ్యూస్ చెప్పేవాడిని ఒకప్పుడు, కానీ నేను థియేటర్లో డైలాగులు చెప్తుంటే ఆడియన్స్ కూడా బ్రో అంటారని ఇప్పుడే తెలిసింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెళ్ళేటప్పుడు చిన్న క్యారెక్టర్ అన్నారు కానీ కంటెంట్ ఉన్న క్యారెక్టర్ అని తర్వాతే తెలిసింది. ఆ చిన్న చిన్న డైలాగ్స్ కూడా అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంత మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఏం మాట్లాడలేకపోతున్నా. కానీ డైరెక్టర్ గారు ఎవరైనా సరే ఇండస్ట్రీకి వచ్చాక ఎదగాలనుకుంటారు, కానీ ఆయన ముందే ఎదిగి ఇండస్ట్రీకి వచ్చారు, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరన్న. బ్రో గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్ పేరు రామ అబ్బరాజు. ఈ సినిమాతో పెరిగింది ఆయన క్రేజు అన్న. శ్రీ విష్ణు అన్న అసలు ఒక లెంతీ డైలాగ్ చెప్తావు కదన్నా, మాకే ఊపిరి బిగపెట్టుకోవడం టైం. అసలు మీరు ఎలా చెప్పారో కానీ సూపర్ చెప్పారన్న, ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ మధ్య సినిమాలన్నింటిలో ఎక్కువ వల్గారిటీ అది ఇది ఉన్నాయి, కానీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే ఒక సినిమా కావాలి అని అందరూ వెయిట్ చేశారు. సో అలాంటి సినిమా ఒకటి వచ్చింది సార్. నరేష్ గారు అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడు జంబలకడి బొమ్మ సినిమాని ఎన్నిసార్లు చూసానో నాకే తెలియలేదు, అన్నిసార్లు చూశాను. మళ్ళీ ఆ వింటేజ్ సార్ని మేము చూసాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హీరోయిన్ గారు అబ్బా రెబ్బా కుర్రోళ్ళు అంటారు అబ్బా, నిజంగా అబ్బా అనిపించేలా చేశారు. అండ్ అంతే, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బ్రో గోడకేస్తారు మా సినిమా అయ్యింది బ్రో, బ్లాక్ బాస్టరు బ్లాక్ బాస్టరు. థ్యాంక్ యూ. అసలు బాక్స్